చూసుకున్నట్లయితే అడుగడుగున సమస్యలు మొదలైనాయి. ఎందుకంటే రాష్ట్రం మాత్రం వచ్చింది కానీ మనకు ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ భారీ ఎత్తున ఎందుకంటే ప్రజలు అనేది ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది లేదు, ఎక్కడ చూసినా నిరుద్యోగం, పేదరికం, ఎక్కడ చూసినా సమస్యలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు భారీ ఎత్తున ఇక్కడికి అంటే ప్రతి ఒక్క వాడకు వెళ్ళి ప్రజలను చైతన్యపరచడం జరిగింది. ఎందుకంటే మేము కేసీఆర్ను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఇంకా పేద ప్రజలు మోసం చేస్తావు, నిరుద్యోగులను మోసం చేస్తావు. ఎందుకంటే ఇంటికి ఒక పెన్షన్ అంటున్నావు, ఈరోజు ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం కూడా నువ్వు ఇస్తలేవు. ఎందుకంటే ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈరోజు మనకు 100 రోజులలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట ఇచ్చింది. ఈరోజు కేసీఆర్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము అగ్రెస్ట్గా ఉన్నందుకు కనీసం మేనిఫెస్టోలో ఉద్యోగం గురించి ఎలాంటి మెన్షన్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలకు కట్టుబడి ఉంది, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ ఈరోజు మద్దతు కాంగ్రెస్కు తెలపడం జరిగింది. ఎందుకంటే మాలాంటి నిరుద్యోగులు ఈ బెల్లంపల్లిలో చాలా మంది పీజీలు బీఈడీలు ఎంపీలు చేసి ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నారు, మద్యానికి బానిస అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు పంపే గొర్రెలకు బర్లకు ఈరోజు మేము అవి కాసుకుంటూ బతకాలా, మాకు ఉద్యోగాలు వద్దా, మేము ఎస్ఐ కావద్దా, కానిస్టేబుల్ కావద్దా, ఐఏఎస్ కావద్దా, ఐపీఎస్ కావద్దా, ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు మేము ప్రజలందరం ప్రతి ఒక్క వాడకు తిరిగి ఈరోజు ప్రజలందరినీ మేము చైతన్యపరుస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ తెచ్చుకొని తీరుతాం. మేము అందరం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. వినోదన్న గారి నాయకత్వం గుర్తుంచుకో. జై కాంగ్రెస్.